నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు హైకోర్టు అడ్వకేట్ నాగేశ్వర రావు పూజారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. కొన్ని కారణాల వల్ల అప్పులు చేశాము, బట్ ఇప్పుడు అప్పులు తీర్చడానికి కొంత టైం పట్టేలా ఉంది. తీర్చేలోపే అప్పు ఇచ్చిన వాళ్ళు ఇంటికి వచ్చి కూర్చుంటున్నారు, చుట్టుపక్కల వాళ్ళ ముందు అవమానంగా ఫీల్ అవుతున్నాం. ఇలా వాళ్ళు రాకుండా లీగల్ హెల్ప్ ఏమైనా నాకు దక్కుతుందని కొంతమంది కామెంట్ చేస్తూ ఉన్నారు. జనరల్గా మనం అప్పులు తీసుకున్న తర్వాత ఏమైందంటే చాలామంది ట్యాంక్ కట్టేస్తుంటారు. కొంతమంది వాళ్ళకు ఆర్థిక పరిస్థితులు సెట్ కాకనో, బిజినెస్లో ప్రాఫిట్స్ లాకనో, ఇంకా ఏ ఇతర కారణాలైనా కావచ్చు, దానికి ఆరోగ్యం బాగాలేకపోవడం కావచ్చు, ఏ కారణాల వల్ల వాళ్ళు కట్టడంలో కొద్దిగా డిలే అవుతుంటుంది. ఈ డిలే అయినప్పుడు వాళ్ళు ఆపోజిట్ వ్యక్తిని టైం అడుగుతుంటారు. జనరల్గా సార్ ఇంకొక 3 మంత్స్ ఇవ్వండి, 4 మంత్స్ ఇవ్వండి, మేము కడతాము, మాకు కట్టగలిగే శక్తి ఉందనో, లేకపోతే ఎక్కడో అసెట్ అమ్మాలా, అది అమ్మడానికి టైం పడదానో చెప్తుంటా కూడా ఈ అప్పులు ఇచ్చిన వ్యక్తులు ఏం చేస్తుంటే వాళ్ళు ఒకటే వచ్చి ఇంట్లో కూర్చొని ఇవాళ కట్టు, కంపల్సరీ కట్టు, రేపు కట్టు, కట్టకపోతే నేను మీ ఇంట్లో నేను చెల్లిపోను, రోజు వచ్చి కూర్చుంటా, 10 మంది తీసుకొచ్చి గొడవ చేస్తా, లేకపోతే ఇంట్లో ఉన్న సామాన్లు నేను తగ్గపోతా, ఇట్లా రకరకాలుగా వాళ్ళు బిహేవ్ చేస్తుంటారు. సో ఎప్పుడైనా కూడా ఏంటంటే మనం ఒక వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్న తర్వాత ఏదన్నా కారణం వల్ల కట్టలేని పరిస్థితి ఉంటే వాళ్ళని మనం టైం అడుగుతాం. ఒకవేళ టైం ఇవ్వకుండా వాళ్ళు మరింత ఫోర్స్ఫుల్గా మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు కానీ, లేకపోతే మార్కెట్లో మనం డిఫేమ్ చేస్తున్నప్పుడు కానీ మనం సివిల్ కోర్టుకి వెళ్ళి మనం సూట్ వేసుకోవచ్చు, ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోవచ్చు. ఎవరు కూడా నేను కడతానికి రెడీగా ఉన్నా, నాకు ఇంత టైం ఇస్తే సరిపోతుంది, కాబట్టి ఎవరు కూడా నా ఇంటికి రాకుండా, లేకపోతే నా వర్క్ ప్లేస్కి రాకుండా, నా బిజినెస్ ప్లేస్కి రాకుండా మీరు నాకు అవకాశం ఇవ్వండి. కేసు వేసిన తర్వాత జనరల్గా 1-2-3 ఇయర్స్ అట్లా పడుతుంటుంది, డిపెండ్ అపాన్ ద కేస్, కోర్టు ఉన్న అమౌంట్స్, పరిసరాలని బట్టి మారుతుంటుంది. నువ్వు బాజాప్తి వెళ్ళి కోర్టుకి, అయ్యా నేను పలానా వ్యక్తి దగ్గర అప్పు తీసుకున్నా, ఈ కారణాల వల్ల నేను కట్టలేకపోతున్నా, కాబట్టి నాకు టైం ఇస్తే నేను డెఫినెట్లీ కట్టగలుగుతా, కాబట్టి ఆ టైం ఇచ్చేంత వరకు నాకు వీళ్ళెవ్వరు కూడా నన్ను ఇబ్బంది పెట్టకుండా ఇంటికి రాకుండా. చాలామంది బిజినెస్ ఉంటే బిజినెస్ ప్లేస్లో కూర్చొని వాళ్ళే వసూలు చేసుకోవచ్చు. కొంతమంది ఆఫీస్కి వెళ్ళి ఇబ్బంది పెడుతుంటారు, కొంతమందికి ఇంటి దగ్గరనే కూర్చుంటారు, నువ్వు ఇచ్చేంతవరకు పోను, ఇస్తావా సస్తావా అని చెప్పి అట్నే కూర్చుంటారు. సో ఇట్లాంటి విషయాలన్నింటినీ మనం కోర్టుకు మనం తెలియపరిచి, ఈ వ్యక్తి వల్ల నాకు ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాటెవర్ ప్రాసెస్ ఉంటే దాన్ని నేను కట్టడానికి రెడీగా ఉన్నా, నాకు టైం ఇస్తే సరిపోద్ది అని చెప్పి అంతవరకు వీళ్ళు నా దగ్గరికి రాకుండా నాకు అని చెప్పేసి మనం ఇంజంక్షన్ ఆర్డర్ తీసుకోవచ్చు. ఫోన్లో కూడా ఆ వ్యక్తుల నుంచి ఫోన్లు రాకుండా కూడా మనం ఆపుకోవాలి. ఆ ఇంజంక్షన్ ఆర్డర్ ద్వారా కూడా మనం ఫోన్లు రాకుండా కూడా ఆపుకోవాలి. కాబట్టి చాలా మందికి తెలియదు ఏంటంటే వాళ్ళు బాగా హైపర్ అవుతుంటారు, అరే వాడు వస్తారు రేపు పొద్దున ఎట్లా కట్టాలా, లేకపోతే తాళాలు వేసుకొని పారిపోదామా, ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోదామా, లేకపోతే ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసుకుందామా, ఎటన్నా ఊరికి వెళ్ళిపోదామా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆలోచిస్తుంటారు. మనం చాలా స్పష్టంగా ఏం చెప్తున్నాం, నీకు కట్టాలని ఉంది, టైం కావాలా, టైం ఇస్తే నేను కట్టగలుగుతా అన్నప్పుడు మీ దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకి వెళ్ళి మీరు ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకుంటే కనుక కోర్టు మీకు ఇంజంక్షన్ ఇచ్చే అవకాశం ఉంటుంది, ఎవరు మిమ్మల్ని కాంటాక్ట్ చేయకుండా. ఓకే, వెంటనే రాదు మనకి ఆ ఇంజక్షన్ ఆర్డర్ రావడానికి కూడా టైం పడుతుంది అని కొంతమంది అంటారు. లేదు, ఇంజక్షన్ ఆర్డర్ ఎప్పుడైనా కూడా మనం అవుట్ ఆఫ్ ఆర్డర్ అనే దాంతో కనుక వేస్తే, ఇంజక్షన్ ఆర్డర్ ఎప్పుడు కూడా మనం అవుట్ ఆఫ్ ఆర్డర్తో కనుక వేస్తే అది జనరల్ ఏమైంది అంటే మార్నింగ్ వేస్తే ఈవినింగ్ కల్ వచ్చేస్తారు, సేమ్ డే మాక్సిమం, లేదా 2-3 డేస్. ఓకే, కాబట్టి అక్కడ నువ్వు కనుక ఆ సూట్ కనుక వేసుకుంటే ఆ సూట్లో మీకు ఇంజంక్షన్ ఆర్డర్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. అప్పుడు ఇంకా సెక్యూరిటీ ఏమైనా ఇస్తారా సార్? ఎలా సెక్యూరిటీ ఏముండదు, ఇంకా వ్యక్తులు ఇబ్బంది పెట్టకుండా మాత్రమే ఇంటికి రాకుండా, బిజినెస్ ప్లేస్కి రాకుండా, లేదా వర్క్ ప్లేస్కి రాకుండా ఇబ్బంది పెట్టకుండా మాత్రమే కోర్టు ఇంజంక్షన్ ఇస్తుంది. ఓకే, ఒకవేళ ఆర్డర్ ఇచ్చినప్పటికీ ఇంకా వస్తున్నారంటే అప్పుడు రారు, మాక్సిమం ఆర్డర్ ఇచ్చిన తర్వాత, కోర్టు ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తర్వాత మాక్సిమం రారు. ఒకవేళ వచ్చినా కూడా అప్పుడు మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వాళ్ళ మీద, మనం సార్ నాకు ఇంజంక్షన్ ఆర్డర్ ఉంది, వీళ్ళు ఇంటికి రావద్దని ఉంది, వర్క్ ప్లేస్కి రావద్దని ఉంది, బిజినెస్ ప్లేస్కి రావద్దని ఉంది, అయినా వచ్చి నన్ను ఇబ్బంది పెడుతున్నారని చెప్పి మనం పోలీస్ కంప్లైంట్ కనిపిస్తే వాళ్ళ మీద డెఫినెట్లీగా చర్యలు తీసుకుంటాం. చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఏదన్నా ఒక కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత ఆ ఆర్డర్ని పాటించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. సివిల్ పరంగా కూడా మనం చర్యలు తీసుకునే అవకాశం కూడా మనకు ఉంటుంది. ఒకవేళ 2 ఏళ్ళు టైం అడిగారు అనుకోండి సార్, అప్పు తీర్చడానికి ఆ 2 ఇయర్స్లో కూడా తీర్చలేకపోయారు, ఇంకొంత టైం పట్టేలాగా ఉంది, అప్పుడు మళ్ళీ ఇంజక్షన్ ఆర్డర్ అంటే అది కంటిన్యూ చేయొచ్చా, లేకపోతే నెక్స్ట్? జనరల్గా ఏమైందంటే ఒకసారి ఒక కేసులో ఇంజక్షన్ ఆర్డర్ వచ్చిన తర్వాత ఆ కేసు ఎండ్ అయ్యేంత వరకు ఆ ఇంజక్షన్ ఆర్డర్ వ్యాలిడ్ ఉంటుంది. ఓకే, అది ఎంతకాలం వ్యాలిడ్ ఉంటుంది అనేది అక్కడ ఉన్న పరిస్థితులను బట్టి, కోర్టును బట్టి, మనం ఎంతమంది మాట్లాడుకున్నట్టు అక్కడ రెస్పాండెంట్స్ అంటాం, ఎవరైతే అప్పుల సంఖ్య ఎంత ఉంది, అమౌంట్ ఎంత ఉంది, ఇన్వాల్వ్మెంట్ ఎంత ఉంది అనేది బట్టి దాన్ని బట్టి మనం డిసైడ్ చేస్తుంటాం జనరల్గా.
యావరేజ్గా అయితే ఒక 1-3 ఇయర్స్ అటు ఇటు పర్సన్ని బట్టి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఏం చెప్తున్నా అంటే ఏంటంటే వీళ్ళు ప్రెజర్కి లోన్ అయిపోయి మీరు ఆత్మహత్యలు చేసుకోవడం కానీ పారిపోవటం కానీ చేయకుండా మీ దగ్గరలో ఉన్న కోర్టుకి వెళ్ళి మీరు ఇంజెక్షన్ వేసుకోండి, మీకు ఇంజెక్షన్ వస్తుంది, సమాజంలో గౌరవంగా బతకండి, మళ్ళా ఫైనాన్షియల్గా రీప్లాన్ చేసుకోండి, చేసుకొని మళ్ళీ దాన్ని మీరు ఎట్లా ఏం చేయాలా ఎట్లా చేయాలనేది మీరు ఆలోచించుకొని మళ్ళీ కట్టుకోండి అయిపోతుంది. ఎటువంటి అది ఎటువైనా అది నార్మల్గా బ్యాంక్స్ అయినా వేసుకోవచ్చు, మనకు జనరల్ పబ్లిక్ ఇచ్చినా వేసుకోవచ్చు, బ్యాంక్స్ వేసుకోవచ్చు, ఎవరైనా సరే మనం కట్టమని చెప్తానులే. మనం కట్టడానికి టైం కావాలా, టైం వచ్చేంత వరకు నేను కట్టగలిగేంత వరకు ఇంటికి రాకుండా ఆపండి, ప్రెజర్ పెట్టకుండా ఆపండి, లేదా ఇల్లీగల్ మెథడ్స్ దాడి చేయటం కానీ ఇంట్లో వస్తువులు ఎత్తకపోవడం కానీ లేకపోతే మానసికంగా ఇబ్బంది పెట్టడం కానీ ఇట్లాంటివన్నీ చేయొద్దు అనేది మనం చాలా స్పష్టంగా చెప్తాం. ఎంత అమౌంట్ సార్ అప్పులు కూడా? అమౌంట్ దానికి ఏమి ఉండదు, అమౌంట్ ఏమి ఉండదు. అమౌంట్ ఎంతైనా మనం 1 లక్ష రూపాయలు స్టార్ట్ అయ్యి 10 కోట్లు 20 కోట్లు 30 కోట్లు ఎంత పెట్టుకోవచ్చు. దట్ ఈస్ ఓన్లీ ఇంజంక్షన్ ఆర్డర్ టు స్టాప్ దెమ్, డిస్టర్బ్ చేయకుండా, ఇబ్బంది పెట్టకుండా, మన ప్రొఫెషన్ కానీ మన బిజినెస్ కానీ ప్రాబ్లం రాకుండా చూసుకోవడానికి మాత్రమే ఆ ఇంజక్షన్ పనిచేస్తుంది. మిగతా చాలా మంది ఏంటంటే ఇంకా చాయిస్ లేదు అనుకుని, చాయిస్ లేదని అలా మానసికంగా ఫీల్ అవుతూ, చాయిస్ లేదనుకొని మానసికంగా ఫీల్ అవుతూ తక్కువ రేటుకి స్థలాలు అమ్ముకొని కట్టడము, లేకపోతే పారిపోవడము, చేతులు ఎత్తేయడము, లేకపోతే ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకొని ఉండటము, ఇట్లాంటి లేదా గొడవ పెట్టుకొని పొల్యూషన్లో పోవటం, ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి జనరల్గా. సో మీరు సరిగ్గా కనుక మీరు మీ దగ్గరలో ఉన్న కోర్టులో కనుక ఇంజంక్షన్ ఆర్డర్ వేసుకోగలిగితే మీరు డెఫినెట్లీ మీకు కోర్టు ఇచ్చే అవకాశం ఉంటుంది. ఒకసారి కోర్టు మీకు కనుక ఇంజంక్షన్ ఆర్డర్ ఇస్తే మీరు మానసికంగా ఫస్ట్ ప్రశాంతత పొందుతారు, మీకు టైం దొరుకుతుంది. ఆ టైంలో మళ్ళీ మీరు ఫైనాన్షియల్ రీస్ట్రక్షన్ కానీ రీకన్స్ట్రక్షన్ కానీ లేకపోతే రీప్లాన్ కానీ చేసుకొని అది చేసుకుంటే మీరు మీరు హెల్తీగా ఉంటారు, వాళ్ళు హెల్తీగా ఉంటారు, సమాజం కూడా హెల్తీగా ఉంటుంది అని చెప్తున్నాను. సో అప్పు తీర్చే టైం దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది అని మళ్ళీ ఇక్కడ సెర్చ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో విన్నారు కదా, మీకు కూడా ఎలాంటి లీగల్ డౌట్స్ ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి, నాగేశ్వరరావు గారు వాటికి సమాధానాలు ఇస్తారు. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.